మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఉత్సవాలకు హాజరైన ఎంపీకి కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామేంపేట అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ శాయశక్తుల కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, రామేంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, గజవాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బోనాల పండుగ సందర్భంగా మరి మా గౌరవ స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేందర్ గారు, యాదగిరి గారు, మా మిగతా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు, ముఖ్య నాయకులకు, మీడియా మిత్రులకు, మరి అదేవిధంగా ఈరోజు మా గౌరవ టీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి మా మండలం తరఫున, రామాయణపేట మండలం తరఫున, రామాయణపేట మెదక్ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరఫున మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలుపుకుంటూ, మరి మహంకాళి జాతరల ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి అన్ని కులాలకు అన్ని మతాలకు సర్వ సమానంగా ఉత్సవాలు వారి వారి కులాలకు సంబంధించింది కానీ మతాలకు సంబంధించింది కానీ మరి పట్టణంలో మరికి మురికి కాలువల వ్యవస్థ పూర్తిగా డామేజ్ అయిన రోడ్డు కానీ మురికి కాలువలు కానీ వాటికి కూడా వాటితో పాటు మరి గతంలో కొన్ని సంవత్సరాల 50-60 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలలు కూడా మరి అవి పూర్తిగా నిర్వీర్యం అయిపోయి మరి అవి డెలాబరేట్ కండిషన్లో ఉన్న వాటిని కూడా మరి మొన్న గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు వారికి కొంత మరి సహాయం చేసి వాటికి ఖచ్చితంగా నిధులు కేటాయించి ఒక దాదాపు ఒక 2 కోట్ల వారికి ఇస్తామని చెప్పి మరి మొన్న గత పోయిన వారమే మాట ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది కూడా ఆ నిధులతోటి కూడా ఆ పాఠశాలలు మన ఊరి మనబడి స్కీమ్లో కాకుండా స్పెషల్గా కూడా ఇస్తామని చెప్పి మాట ఇచ్చాడు గౌరవ మంత్రి గారు. దాంతోపాటు మరి మా ఎంపీ నిధుల నుంచి కూడా మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఒక 20 లక్షల రూపాయలు మరి ఈ మండలానికి ఇక్కడికి పట్టణానికి మాకు రామాయణపేట